వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. సముద్ర తీర ప్రాంతం కోతకు గురి కాకుండా చర్యలు చేపడతామని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. బొగోల్ మండలం తాటిచెట్లపాలెంలో సముద్ర తీర ప్రాంతం కోతకు గురి అయిన ప్రాంతాన్ని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, ఫిషరీస్ జేడీ నాగేశ్వరరావులతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానిక మత్స్యకార కాపులను, మత్స్యకారులను అడిగి విషయం తెలుసుకున్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మహిళలు హారతులు పట్టి పూలవర్షం కురిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సముద్రం కోతకు గురికాకుండా 2 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామం నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చారని, మీ సంక్షేమం కోసం నిత్యం శ్రమిస్తానని తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉండి ప్రజలను కాపు కాస్తానని ఆయన తెలిపారు. గతంలో అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనేనని ఆయన తెలిపారు. జువలదన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. మత్స్యకారులకు పెద్ద బోట్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తానని వారికి హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోల్ మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ కావాలని నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి, జిల్లా ఉపాధ్యక్షులు బీదా గిరిధర్, కండ్లగుంట మధుబాబు నాయుడు, మాజీ ఆప్వాప్ చైర్మన్ కొండూరు పాల్ శెట్టి, గ్రామ కాపులు, మత్స్యకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, నా పేరు నాగేశ్వరరావు. మేము గత 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కోతకు అంటే తీవ్ర ప్రాంతంలో విలేజెస్ కోత గురి అవుతుందంటే గాన మన త్యాగరాజు గారు వచ్చేసి కలెక్టర్ గారికి తర్వాత మాకు లెటర్లు ఇచ్చేస్తే కానీ ఇమ్మీడియట్గా మేము తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు బీసీ కెనాల్ ఇరిగేషన్ ఈఈ గారు వచ్చేసేసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఒక జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళకి తగు నివేదిక కూడా సమర్పించడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో తుఫాను తీవ్రతకు గురవుతున్న, కోతకు గురవుతున్న విలేజెస్ ఏవైతే ఉన్నవని ఒక మధ్యలో అంటే 2 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ మాకు ఒక లెటర్ ఇచ్చడం జరిగింది. అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి వస్తుంది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇచ్చినారో ఇమ్మీడియట్గా నాకు ఏమిటంటే నా మైండ్లో థాట్ అయినది ఒకటి, తాటిచెట్లపాలెము నెక్స్ట్ ఏంటంటే కానీ నెక్స్ట్ ఇంకోసారి నేను విలేజ్కి పోయినప్పుడు ఈ యొక్క మన లక్ష్మీపురం కూడా, లక్ష్మీనారాయణపురం కూడా చెప్పారు, వాళ్ళకు కూడా పేరు పెట్టాను బోగోల్ మండలంలో. అదేవిధంగా మన జిల్లాలో ఇంకో కీపిగూడూరు మండలంలో ఈదురుపాలెం కూడా పెట్టడం జరిగింది. వీటి 3 గ్రామాలను మేము ప్రతిపాదనలు పంపిస్తే వాటిలో ముఖ్యంగా 2 గ్రామాలకు అంటే ఒకటే మండలంలో 2 గ్రామాలకు ఇచ్చడం కష్టమైన పద్ధతిలో ఈ యొక్క మన తాటిచెట్లపాలెం మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేశాము. దానికి అనుగుణంగా తాటిచెట్లపాలెం సెలెక్ట్ చేసినాము. ఈ యొక్క ఇదైతే తుఫాను తీవ్రతకు గురవుతున్న, కోతకు గురవుతున్న గ్రామాలు ఏవైతే ఉన్నవన్నారో దానికి గాను మనకు ఒక్కొక్క గ్రామానికి 2 కోట్ల రూపాయలు మనము విడుదల చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. దీనికి ఏమేమి కావాలనే పద్ధతిలో మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు అదేవిధంగా ఈ విషయము ఇమ్మీడియట్గా మేమంటే మా జిల్లా కలెక్టర్ నోటీస్ తీసుకుపోవడం, అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే కావలి సార్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. చేసిన వెంటనే సార్ ఇమ్మీడియట్గా మనం డిసైడ్ చేస్తే కుదరదు, గ్రామంలోకి వెళ్ళేసి గ్రామ పెద్దలను మాట్లాడేసి గ్రామ ప్రజలతో మాట్లాడేసి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అంటే మీ యొక్క అవసరం ఏముందో అది తెలుసుకొని మనము ప్రతిపాదనలు పంపిస్తామనే పద్ధతులు అడిగారు. మేము ఏమిటంటే ఇమ్మీడియట్గా వాళ్ళ గవర్నమెంట్కు అవసరం ఉంది, ఇమ్మీడియట్గా మీరు పంపియండి అంటే కొన్ని విషయాలు మేము పంపించడం జరిగింది. దానికి మళ్ళీ రీప్లేస్మెంట్ చేసి మన గ్రామంలో ఏది అవసరం ఉందో ఆ అవసరం నిమిత్తాన్ని మాత్రమే అటువంటి ప్రతిపాదనలు పంపించేసి మీ గ్రామ అవసరాలను తీర్చడానికి ముఖ్యంగా ఉంటుంది. అదే ముఖ్యంగా ఏమిటంటే దీంట్లో 70% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కన్నా ఏదైనా బిల్డింగ్స్ కానీ ఈ యొక్క స్టోన్ ఫార్మేషన్ కానీ దానిలో కానీ మొత్తం ఇటు వస్తుంది. అదేవిధంగా 30% గ్రామంలో ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో ఉన్న మత్స్యకారులకు ఇతర బోట్లు కానీ
తర్వాత బోట్లు అంటే పిఎంఎంఎస్ అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద స్కీమ్ కింద ఇస్తున్నారు ఓబిఎం సపరేట్ ఇచ్చడం లేదు కాబట్టి ఓబిఎం పెట్టాము అదేవిధంగా ఆక్వా కల్చర్ ఫార్మర్స్ కు ఒక ఏరియేటర్స్ నెక్స్ట్ మన బోర్స్ డీప్ బోర్స్ కూడా మనకు పెట్టడం జరిగింది అటువంటివి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే మన ఆక్వా ఫార్మర్స్ కి ఏదైతే కానీ లేకపోతే మన మత్స్యకారులకు ఏదైతే అవసరం ఉందో వాటికి 30% ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ కోటి 40 లక్షల్లో మీకు రిక్వైర్మెంట్ ఏది కావాలనో మీరు గ్రామ పెద్దలు కలిసేసి మన హానబుల్ ఎమ్మెల్యే సమక్షంలో మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ మేము చూసేసి అట్లీస్ట్ గ్రామంలో అంటే రేపు పొద్దున వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మన దగ్గరికి విలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే వర్క్ చూపిస్తే అంత సక్సెస్ఫుల్ కనిపించదు గ్రామంలో 4-5 వర్క్ చేయించాము మేము అంటే కూడా అది బాగుంటుంది కాబట్టి మీకు రిక్వైర్మెంట్ కావాల్సిన అవసరం ఉన్న ఏమైతే అవసరం ఉందో అటువంటి పనులు ఒక 3 కానీ 4 కానీ 5 కానీ మినిమం వర్క్స్ చేస్తుంది ఒకటి మెయిన్ వాల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు తర్వాత మిగతా ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటాయి కానీ డ్రింకింగ్ వాటర్స్ కానీ తర్వాత లైట్స్ లైట్ సోలార్ లైట్స్ ఏంటంటే సముద్ర తీర ప్రాంతంలో సోలార్ లైట్స్ అనేది కంపల్సరీ ఉండాలి దాన్ని మేము ప్రపోజ్ చేశాము తర్వాత సముద్రంలో ఎప్పుడైనా తీవ్రతగా ఉండి ఎప్పుడైనా ఇబ్బంది పడితే కానీ మన మత్స్యకారులు ఇమ్మీడియట్గా స్పీడ్ బోటు ఒకటి కావాలనుకున్నాం ఆ స్పీడ్ బోటు కూడా ఒకటి ప్రపోజ్ చేశాము ఎందుకంటే అనుకోకుండా జిల్లాలో మొన్న తీవ్రత అంటే 2021లో 2022లో మన పెన్నా రివర్ అంతా తీవ్రత ఎక్కువగా వస్తుంది అదేవిధంగా మన చిప్పలేరు వాగు కూడా ఫుల్గా నిండిపోయింది మన నెల్లూరు కావాలి జ్యుడిషియల్లో అటువంటి టైంలో ఎక్కడన్నా బోటు కావాలంటే స్పీడ్ బోటు కావాలంటే లేదు మన దగ్గర కాబట్టి అటువంటి దానికి ఇప్పుడు ఉపయోగపడుతుంది ఇట్లా సముద్రంలో ఉపయోగపడుతుంది అట మనకు వీలైతే మన ఫ్రెష్ వాటర్లో కూడా ఉపయోగడానికి అవకాశం ఉంటుంది అది కూడా ప్రపోజ్ చేశాము కొన్ని ప్రపోజ్ చేశాము ఇది స్టోన్ వాల్స్ అనేది మళ్ళీ ఇప్పుడు మేము ప్రపోజ్ చేస్తాం దానికి ఎంత ముఖ్య ప్రాధాన్యత అది ఇచ్చేసి మిగతా చిన్న చిన్న వర్క్స్ కూడా మనం టేకప్ చేసుకుంటే బాగుంటుందని ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీ యొక్క అవసరం నిమిత్తం ఏదైతే అవసరం ఉందో అది చేస్తామని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను సరిగా మన గ్రామానికి ఇచ్చేసిన కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొంది మీరు ఎమ్మెల్యే గారికి బ్రహ్మాండమైన స్వాగత కార్యక్రమాలు చేశారు మన గౌరవ శాసనసభ్యులు గారికి కావలి ఆర్డీఓ గారు గౌరవనీయులు మన జేడి ఫిషరీస్ గారికి వేద గిరిధర్ గారు జిల్లా ఉపాధ్యక్షులు పార్టీ ఉపాధ్యక్షులు మన ఏపీఐడిసి ఈ గారు మన రాజకుమార్ గారు నాగేశ్వరరావు గారు వెంగారెడ్డి గారు పాపనబోయిన రత్తయ్య గారు వెంకయ్య గారు రమణయ్య ప్రార్థన ఇంకా వేదికను అలంకరించిన ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న త్యాగరాజు వెంకటేశ్వర్లు కాపులు పెద్ద మనుషులు మొత్తం మహిళలందరూ ఈ సభకు విచ్చేసి ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారిని మీ ఊరికి తీసుకొచ్చారు మంచి కార్యక్రమానికి తీసుకొచ్చారు ఎందుకంటే ఇసుకపల్లి దగ్గర నుంచి కూడా ఇటు మన ఊరు దాకా తాడిచెట్లపల్లి దాకా కూడా సముద్రం తీరం కోతకు గురి అవుతూ ఉంది ఆల్రెడీ మాకైతే ఉన్న ఫిషింగ్ హార్బర్ కూడా సముద్రంలో కొట్టుకుపోయింది ఇక్కడ అంతకంటే దారుణంగా పరిస్థితి అలలొచ్చి నేరుగా మన బీ కెనాల్కి దగ్గరగా వచ్చేసి ఆ అలలు బీ కెనాలు కలిసిపోయే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో మన గ్రామానికి ఇబ్బంది కాబట్టి దానికి సంబంధించిన ఇది కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దాన్ని ఏదో రూపంలో కట్టడి చేయాలా ఎట్లా చేస్తే ఈ మన ఈ గ్రామాన్ని కాపాడుకోగలం అనే దాని మీద అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 కోట్ల రూపాయలు వచ్చింది కానీ జేడీ గారు అనడం 70-30 ఒక పనికి 70% ఒక పనికి 30% డెవలప్మెంట్కు పెట్టాలని అది డెవలప్మెంట్ అంటే తాగునీటికైనా పెట్టచ్చు మన బోటు ఇంజన్లకైనా పెట్టచ్చు బోట్లకైనా పెట్టచ్చు వలలకైనా పెట్టచ్చు ఇంకా ఏదైనా కమ్యూనిటీకి సంబంధించిన యాక్టివిటీ కూడా పెట్టుకోవచ్చు కానీ ఉన్న 2 కోట్లు ఇప్పుడు సూచించిన ప్రకారం ఉన్నది దాదాపుగా
మీటర్ల దూరంలో నుంచి కూడా వాలు వేయాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు వచ్చిన బడ్జెట్ 2 కోట్లు దాదాపు 100-150 మీటర్ల దాకా కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మన గ్రామస్తులందరూ కూడా ఆ వాళ్ళు ఆ అమౌంట్ ఎంత వరకు వాళ్ళు వస్తదో ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏదైతే ఇబ్బందిగా ఉందో అలలు నేరుగా తుఫాను ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడల్లా అది తుఫాను కావచ్చు సునామీ కావచ్చు ఇంకోటి కావచ్చు మొదటి దెబ్బతినేది మచ్చగారి గ్రామాలు మచ్చగారి తీర ప్రాంతం కాబట్టి గ్రామాలు కాపాడుకోవాలంటే ఏదైతే ఇబ్బంది ఉందో దాని వరకు ముందు పూర్తి చేయమని గ్రామస్తులందరూ కోరిక అంతేగా సార్ ఎమ్మెల్యే గారు గతంలో 2014-19 లో మనకి మచ్చగార సంక్షేమ కార్యక్రమాలు ఉండేది ఎఫ్డిఎస్ అనేది ఉండేది ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ ఆర్కేవీఓఏ అనే ఉండేది రాష్ట్రీయ కృషి వికాస యోజన 70-30 లో ఉండేది 70% సబ్సిడీ 30% సబ్సిడీ ఈ ఎఫ్డిఎస్ కూడా అట్లా ఉండేది గత ఈ మధ్యనే మంత్రి గారిని కలిసి గతంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాల్లో మత్స్యకారులకు కేటాయించాలా అట్లాగే వాళ్ళ యొక్క కుటుంబ జీవన ప్రమాణాలు పెరగాలంటే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలనే దాని మీద మత్స్యశాఖ మంత్రి గారు కూడా విన్నవించడం జరిగింది కాబట్టి గతంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా మత్స్యకారులకు అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం మన గ్రామానికి అత్యంత అవసరమైనటువంటి మీ కార్యక్రమాన్ని తీర్చే దాంట్లో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి జిల్లా అధికారులందరినీ తీసుకొచ్చి మీకు ఇక్కడ పాలు పంచుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలకు అదేవిధంగా వేదిక ముందున్నటువంటి గ్రామస్తులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఎప్పుడు ఏం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే మీ గ్రామానికి అన్ని పనులు చేయడం జరిగింది మీరు ఇప్పుడు చెప్పిన వాటర్ ట్యాంకు పైప్ లైన్ చేసిన మీరు ఇప్పుడు ఏదైతే కరెంటు వైర్లు మార్చాలని అడుగుతున్నారో ఆ వైర్లు మార్చినా మీ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు వేసిచ్చిన మీకు ఇప్పుడు వస్తున్నటువంటి మన దేవాలయం వెనక నుంచి మల్లాపాలి రోడ్ నుంచి ఇప్పుడు పోయి వచ్చిన సముద్రం వరకు వేసిన తారు రోడ్డు కానీ అదేవిధంగా ఇప్పుడు మీకు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను కూడా జిల్లాకి 3 వస్తే భోగోలు మండలంకి 1 అల్లూరు మండలంకి 1 తీసుకోవడం జరిగింది అప్పుడు 99-2004 మధ్యలోనే మీకు ఈ వసతులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఎన్ని చేసినా ఈ తీర ప్రాంత గ్రామంలో వచ్చేటువంటి తుఫాన్లు వరదల తాకిడిలో మనకి ఈ లైన్లన్నీ దెబ్బతినడం ఈ మంచినీరు సౌకర్యం కూడా ఉప్పు నీళ్ళుగా మారిపోవడంతో మీకు అన్నీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ముఖ్యంగా వాటన్నిటిని తీసుకెళ్ళావన్నీ పూర్తి చేసే దాంట్లో మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ గతంలో మత్స్యకార గ్రామాల్లో మీకంతా వేట నిషేధం డబ్బుల్ని గత గవర్నమెంట్లో అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ ఊరికి సుమారుగా 500 మందికి మీకు మత్స్యకార నిషేధం వేట నిషేధం డబ్బులు వచ్చేటివి గత 5 సంవత్సరాల్లో 10,000 పెంచుతామని చెప్పి వాటిని మీకు 200 మందికి కూడా ఇవ్వనటువంటి సందర్భం ఉంది వాటన్నింటిని కూడా మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సరి చేసుకున్న గ్రామంలో అందరికీ ఆ వేట నిషేధం డబ్బులు అందేవిధంగా ఇంకొకటి కూడా గతంలో మీకు అన్యాయం జరిగింది ఎవరైతే వేట నిషేధం డబ్బులు వచ్చేవాళ్ళు పెన్షన్ తీసుకునేటువంటి సభ్యుడికి వేట నిషేధం డబ్బులు పడకుండా కూడా ఆంక్షలు పెట్టి మీకు రాకుండా చేసిన సందర్భం ఉంది వాటన్నింటిని కూడా మీరు గమనించుకొని అందరం కలిసి వాటన్నింటికి వచ్చే విధంగా కృషి చేసి మీకు అందరికీ గ్రామానికి ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ మీ గ్రామ సమస్యలన్నింటినీ తీర్చే దాంట్లో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వేదిక కలకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మరి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ మరి మిగతా పొలిటీషియన్స్ అందరికీ కూడా నమస్కారం అండి అందరికీ కూడా. సో ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ 2 కోట్లు అంటే ఈ మన క్లైమేట్ రెసిలియంట్ విలేజ్గా దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఇప్పుడు ఈ మన అలలు ఎత్తు పెరగడం కానీ దానన్ని జరగడం జరుగుతుంది. సో దానికి అంటే రెసిలియంట్ అనమాట అంటే దాన్ని తట్టుకునే విధంగా మన ఈ
గ్రామాన్ని అంటే ఈ విలేజ్ ని డెవలప్ చేయాలని మనం ప్రతిపాదించడం జరిగింది. సో నేను కోరుకునేది ఏంటంటే దీనికి అధికారులు ఎంతగా ప్రయత్నిస్తారో, అంటే అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ పొలిటీషియన్స్ కానీ ఎంతగా దీనికి మన ప్రభుత్వం ప్రోత్సహి ఇది కష్టపడుతుందో అంతే విధంగా మనకి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతగానే మీరు కూడా అంత ప్రయత్నించి అంటే మీద మీ సహకారం ఉండాలి, మీ కష్టం కూడా ఉండాలని దానికి కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ అండి అందరికీ. మత్స్యకారులతో సమావేశం, మనసుకు నచ్చే వాళ్ళతో సమావేశం, మనసు నిండా కల్మషం లేని వాళ్ళతో సమావేశం, గంగపుత్రులతో సమావేశం. నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. కావాలో జోదం నేనే నిర్మించాను. తొందరలో మత్స్యకారులు అందరికీ కూడా చాలా మందికి ఎక్కువ మందికి బోట్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. అందుకనే మత్స్యకారులకు సంబంధించిన విషయం అనగానే మీ ఊరికి రావాలి, మీతో కలుసుకోవాలి, మీతో కొద్దిసేపైనా మాట్లాడాలి, మీ సమస్యలను పరిష్కరించుకోవాలి, మీ గ్రామంలో ఉండే సమస్యలు తెలుసుకోవాలి. రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు మేము వచ్చాం, అందరూ స్వాగత సత్కారాల మధ్య పూలు వాళ్ళు కురిపిస్తూ దేవుడు వస్తుంటే రోడ్డు మీద నీళ్లు చల్లి దేవుణ్ణి ఎలా ఆహ్వానిస్తారో అంతకంటే ఘనంగా మమ్మల్ని ఆహ్వానించి మా మీద మీరు ప్రేమానురాగాలు కురిపించి నాకు ఓట్లేసి మీరు గెలిపించారు. ఎంత చేసినా మీ రుణం మేము తీసుకోలేదు, మీ ప్రేమ అటువంటిది. అందుకే ఎంత అంత నేను కూడా చేయాలి ఈ గ్రామానికి. ముఖ్యంగా తెలుగుదేశానికి ధైర్యం ఇచ్చిన ఊరు తాడిచెట్ల పైన తెలుగుదేశం నచ్చకారు సోదరులు గత ప్రభుత్వంలో పాలకుల్ని ఊళ్ళో కూడా రానివ్వకుండా రేపంటే మా ప్రభుత్వం వస్తుంది, రేపంటే మా ఊరు బాగు చేసేదాన్ని ఒక నాయకుడు వస్తాడు, నువ్వు అవసరం లేదని కరిగి పుట్టిన ఊరు ఈ తాడిచెట్ల పాలన. అందుకే ఎప్పుడు కూడా తాడిచెట్ల పాలని నిద్ర చేయటాన్ని కూడా మేము గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే మాకు ధైర్యాన్ని ఇచ్చారు, మీరు అందరూ ఉన్నారని నమ్మకాన్ని ఇచ్చారు. ఆ నమ్మకంతోనే మేము ప్రతి మత్స్యకార గ్రామానికి వెళ్ళగలిగాం, ఓట్లు పొందగలిగాం. ఈ రోజు మత్స్యకార సోదరులు 70% ఒక్కొక్క గ్రామంలో 80% తుమ్మల పంటలో ఒక వార్డు ఉంటే 1070 ఓట్లు ఉంటే 920 ఓట్లు పోలైతే 700 చిల్లర మెజార్టీ అంటే అవతల పార్టీ పెట్టింది 80 ఓట్లు, అది మత్స్యకారులు అంటే. కాబట్టి మీకోసం మేము ఎన్ని మెట్లైనా దిగుతాం, ఎవరితోనైనా కలుసుకుంటాం, ఏ అధికారైనా పట్టుబడతాం. మిమ్మల్ని కాపాడుకునే దాంట్లో మీ ఊరిని అభివృద్ధి చేసే దాంట్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మటుకు మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకపోతే ఈ గ్రామీణ విషయం ఈ రోజున మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2014-18 కాలంలో బోగలు మండలం జగన్ జట్టపల్లి గూడూరులో సిపి గవర్నమెంట్ స్కీమ్ కింద 34 కోట్ల రూపాయలతో అందరూ కూడా మండలంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఒకే నీరు తాగాలి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సమస్య వచ్చింది, కొన్ని ఊళ్ళలో పొలం గాలిపడుతున్నాయి, కొన్ని గ్రామాల్లో కాళ్ళు వంచలు వస్తున్నాయి, కొన్ని గ్రామాల్లో మూగలు పడుతున్నారు, కొన్ని ప్రాంతాల్లో వరద బీజాలు వస్తున్నాయి. ఇవన్నిటికీ సమస్య తాగే నీళ్ళలో లోపం. కాబట్టి అందరూ కూడా ఒకే నీరు తాగాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బృందంగా చట్టపల్లి గూడూరులో 34 కోట్ల 50 లక్షల రూపాయలతో సమ్మర్ స్వరాష్ట్రానికి శంకుస్థాపన చేయించాడు అప్పటి గోదా రవిచంద్ర గారు. ఆయన నాయకత్వం ఈ ప్రాంతానికి ఎన్నోని వర్కులు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు చేశారు. దురదృష్టం కొద్ది గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఉన్న కారణంగా తిప్ప దగ్గర నుంచి తిప్ప యువతలకి ఆ మెయిన్ రోడ్డు దాటించేయడానికి పైప్ లైన్ వేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అది వాళ్ళ పాలకుల యొక్క నిర్లక్ష్యం. అందువల్ల ఈ గ్రామాలన్నిటికీ నీళ్లు రాలా. మొట్టమొదటి ఫేజ్ కింద తిప్ప వరకు అంటే హైవే నుంచి పొలాటు వైపు ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా తొందరలో నీళ్లు ఇవ్వబోతున్నాం. అధికారులతో మాట్లాడాం, కాంట్రాక్టర్తో చర్చించాం, అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నీ పూర్తయితే 1 నెల 15 రోజుల లోపల ముందు ఆ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి తర్వాత ఇంకొక 2-3 నెలలకే మీ ప్రాంతానికి కూడా ఆఖరిలో ఉండే తాడిచెట్ల పైన వారు కూడా పైప్ లైన్ వేయించి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి తప్పకుండా తీసుకుంటానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలక్షన్ అప్పుడు వచ్చాం, మా లోకేష్ బాబు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేని ధైర్యాన్ని ఆయనకి మీరు అందించారు.
అప్పుడు గ్రామాలు చెప్పారు ఎప్పటి నుంచో రామచంద్ర గారు చొరవ వల్ల మా సోదరుడు గిరి వల్ల చొరవ వల్ల కొంత లైన్ మార్చారు ఇంకా మిగతా కరెంటు లైన్ అన్నది తెగిపోతున్నాయి ఎప్పుడు తెగిపోతాయి ఎప్పుడు ఏమవుతాయని భయంగా ఉన్నారు దుర్మార్గంగా గత 5 సంవత్సరాల నుంచి కరెంటు వైర్లు లేక ఉన్న ఊరిని జాయిన్ చేసే చేశారే తప్ప ఎక్కడ వైర్లు లేకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులందరికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సముద్రం దగ్గర ఎక్కడ వైర్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా వైర్లు వేసే కార్యక్రమానికి చేయమని చెప్తే మన సిఎండి గారిని అడిగాం మన ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలు కరెంటు వైర్లు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇక నుంచి బంచి కేబుల్ వేద్దాం తిప్పు పట్టకుండా కేబుల్ వేద్దాం నాకు ఆలోచన కొంచెం అది కూడా తొందరలో శ్రీకారం చుడుతున్నాం మొట్టమొదట నందీశ్వరం ఇప్పుడు బిగిన్ చేశాం అంటే ఇప్పుడు ఓన్లీ 10 కిలోమీటర్ల వైర్లు జిల్లాకి 20 కిలోమీటర్ల వైర్లు వస్తే 10 కిలోమీటర్ల వైర్లు 9 నియోజకవర్గానికి పోతే ఒక కాలు నియోజకవర్గానికి 10 కిలోమీటర్లు పోచి మొట్టమొదటి ఇప్పుడు నందీశ్వరంలో మరి చాలా ఇబ్బంది ఒకటి అక్కడ ప్రారంభించాం తొందరలో కూడా ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నటువంటి సందర్భంగా హామీ ఇస్తున్నా అదేవిధంగా మీ గ్రామ పెద్దదాపు నాగరాజ్ దాస్ గారు మా కాలనీలో ఇంకా చాలా మంది కాలనీలు కావాలి మీకు అందరూ కూడా చెప్తున్నా గత 5 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాలనీ కింద డబ్బులు ఇస్తాం మీరు ధైర్యంగా ఉండండి ఎవరికైతే కాలనీలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కొత్త స్కీమ్ తెస్తున్నాడు ఒక్కొక్క కాలనీకి 4 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అది కూడా తొందరలో నెరవేరిపోతుంది అప్పుడు మళ్ళా వస్తాం ఎక్కడికి పోం నేను ఎప్పుడు వస్తానంటే ఇప్పుడు 4-7 నెలల కల్లా మీ గ్రామాన్ని వస్తుంటే పెళ్లి కర్మంతరాన్ని ఇస్తాను పేరుతో మళ్ళా మధ్యలో వస్తుంటా రాజకీయంగా మీకు 6 నెలలకు ఒక్కసారి ఇదే విధంగా గ్రామ సభలు పెట్టి మీతో ముచ్చటిస్తా మీ గ్రామ సమస్యలు కూడా పరిష్కరిస్తాను హామీ ఇస్తున్నాం అందుకని ఇక్కడ కాలనీ లేనటువంటి వాళ్ళందరూ కూడా కాలనీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఇప్పుడు మీ గ్రామానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 40 లక్షల రూపాయలు ఇప్పుడు మంజూరు చేశాం తొందరలోనే మీ 40 లక్షల రూపాయలతో మీ గ్రామంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కాపుల సమక్షంలో ఎక్కడ ఏం చేయాలో అక్కడ సిమెంట్ రోడ్లు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా కూడా ఎక్కడ సిమెంట్ రోడ్లు వేయాలో ఉన్నాయి బిడ్డ పుట్టంగానే లేచి నిలబడు నేను ఇప్పుడు దోమల దశలోనే ఉన్నా నిదానంగా మీ గ్రామంలో ప్రతి గొంతుకి కూడా సిమెంట్ రోడ్ వేసే కార్యక్రమం చూస్తాం ఆ బకింగ్హామ్ కెనాల్ పక్కనే ఆ రోడ్డు ఉంటే ఇప్పుడు చూశాను వర్షం వచ్చినప్పుడు రోడ్డు కోసం పోతుంది అక్కడ వాల్ కట్టి సిమెంట్ రోడ్ వేసి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని కూడా మీకు మాటిస్తున్నా ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం తప్పకుండా మీకు అన్ని కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు కానీ కాలనీలు కానీ పైన ఉండే కరెంటు కానీ మంచినీటి సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తాం కాబట్టి స్ట్రీట్ లైట్స్ అయినా గ్రామంలో మంచినీళ్ళు అనేవి మన దురదృష్టం కొద్ది సర్పంచ్ ఎనానిమస్ గా చేసుకుంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలకి మీరందరూ కూడా కులనీయుడు మనోడు వాళ్ళ నాయన యొక్క కీర్తి పతాకం మంచిది ఏదో అడిగాడు అని చెప్పి మీరందరూ ఎనానిమస్ గా ఇస్తే ఈ రోజు గాలికి వదిలేశారు గ్రామాన్ని అందుకని మేము ఈ రోజు అధికారులు మార్చాం పంచాయతీ సెక్రటరీని పట్టణం తీసుకొచ్చాం తప్పకుండా అందరితో కలుపుకొని మంచిని ఇచ్చేదానికి కూడా నిరంతరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా ఇంకా ముఖ్యంగా పోతే ప్రకృతి మన చేతిలో లేదు ప్రకృతి ఎలా పోవాలన్నా మనం మరో ఎప్పుడు వర్షం వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు ఎండ వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు భూమి కనిపిస్తుందో తెలియదు అట్టే సంవత్సరం ఎప్పుడు పొంగుతుందో తెలియదు కానీ ఎప్పుడు ఏదన్నా ఒక అనుకూల పరిస్థితి వచ్చి మనకు నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది మాది తప్పకుండా ఈ గ్రామాన్ని రక్షించుకుని తీరుతాం ధైర్యంగా ఉండండి మేమందరం ఉన్నామని నమ్మండి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ ఇబ్బంది రాకుండా కాపుకాల్చుకునే బాధ్యత మాది అని కూడా మీకు ఆ ధైర్యాన్ని ఇస్తున్నాం అందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గతంలో మీ ఊరు పాలకులు మీ ఊరు నాయకులు అందరూ కూడా అధికారులను తెలియజేశారు కలెక్టర్ని తెలియజేశారు నాకు చెప్పారు గత ఎమ్మెల్యేలకు చెప్పారు అన్ని చెప్పిన తరువాత ఈ రోజు మీ ఊరికి ఒక 2 కోట్ల రూపాయలతో మీ ఊరికి ఏమి కావాలో మీరే నిర్ణయించుకునేటట్టుగా ఈ రోజు 2 కోట్ల రూపాయలు ఇస్తూ ఈ 2 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి దేని దేనికి వాడుకోవాలి అనే దానికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్ లో కూడా మీకు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ మనసులో ఏ భయం అయితే ఉందో దానికి కూడా ఫండ్ పెట్టుకోండి అని చెప్పి దానికి సంబంధించిన గైడ్లైన్స్ లో ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి మేము అక్కడ బిడ్జీ దగ్గర నుంచి బృందాలు చూసాం
ఎన్సీసీ వాళ్ళ బంచి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 300 నుంచి 400 మీటర్ ఉంటుంది. తప్పకుండా రిటైరింగ్ వాల్ కట్టి రిటైరింగ్ వాల్ ఎనకొని ఇసుకుపోయి ఎత్తుగా వచ్చి నీళ్లు ఊరి మీద కానీ ఇక్కడ నుంచి కోతకు గురి కాకుండా చూస్తాను. ఎందుకంటే నేను కూడా మీలాగే సంపూర్ణంగా తిరిగి అనుభవించింది కాబట్టి చూడంగానే నాకు అర్థమైంది. సంపూర్ణ అంత రాళ్ళు పోసాడ కట్టినాము. ఇది చాలా చిన్న పని, తప్పకుండా మా గ్రామ పెద్దడే పాపం నిరాశపోయాడు మా నాగరాజన్న. ఏమి నాకేమి చేయలేదు చేయలేదు తన తప్పకుండా ఆగ్రహిస్తున్నా. తొందరలో వాళ్ళ అధికారులను పంపిస్తాం, ఎస్టిమేషన్ లేపిస్తాం. ముందు దాని వాళ్ళు కట్టిన తర్వాత మిగతా మిగతా డబ్బులతో మీ ఊళ్ళో సెంట్రల్ మీటింగ్ ఎక్కడ వేయాలా, లేదంటే ఇంకేదైనా వాటర్ ప్లాంట్ కావాలా, ఇంకేదైనా మీ సార్ చెప్పిన బోట్లు కావాలా? ఈ బోట్ నుంచి పెడితే వల్ల పొత్తులు బాగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ మధ్య మనస్పర్ధలు రాకుండా అందరికి ఉపయోగం పడేది, అందరికి ఆమోదకరంగా ఉండేటువంటి మా వాళ్ళు ఫిష్ ట్రైంగ్ యాడ్ పెట్టారు, లేదా నెట్టి షెడ్లు పెట్టారు. కానీ ఆల్రెడీ ఉన్న నెట్టి షెడ్ నిరుపయోగంగా ఉంది, ఆల్రెడీ చేపలు ఆడపోసుకోవడం వచ్చిన ట్రైనింగ్ యాడ్ నిరుపయోగంగా ఉంది. మీరు అందరు కోరితే ఇంకొక అడుగులు మీ ముందు 3 అడుగులు కావాలని గతంలో అడుగున్నారు. నేను కూడా పంచాయతీ సెక్రటరీతో కూడా చెప్పి ఎంపీడీతో కూడా చెప్పి జరుగుతుంది. కానీ పక్షంలో దీంట్లో మిగులుతున్న కూడా మీ అడుగులు కావచ్చు, లేదా మీ అందరికి ఆమోదం. నేను మీ గ్రామంలో ఉన్న 4 రోజులు నేరుగా పెద్ద కాపులతో మాట్లాడి ఈ గ్రామానికి మొట్టమొదటి అవకాశం సముద్రం పొంగిన మీ ఊరి మీద నీళ్ళు రాకుండా చూడాలి కాబట్టి మొట్టమొదటి దాన్ని కేటాయిస్తాం. దానికి 1 కోటి రూపాయల 1.5 కోట లేదా 50 లక్షల ఎంత అవసరమో అంత అన్నది దానికి వెచ్చించిన తర్వాత మిగతా డబ్బులు మీరు ఎలా చెబితే మా నిర్ణయం కాదు, మా పెత్తనాలు కాదు. ఈ ఊరు మీది, మీ ఊరు మీరు రక్షించుకునేది మీరు, మీ ఊరు బిడ్డల కోసం ఆలోచించేది మీరు. మీ గ్రామ కట్టుబాటు ఉంది, మీ కట్టుబాట్ల ప్రకారం మీ గ్రామానికి ఏం కావాలో అవి చెప్పండి, అవన్నీ కూడా చేసి తీరుతామని కూడా ఇందాక 2 కోట్లు ఉన్నారు, ఇప్పుడు 2 కోట్లు కాదు. కాళేయ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే తర్వాత 2 కోట్లు సముద్రం రక్షించేదానికైతే 40 లక్షలు సిమెంట్ రోడ్లు కలిపి 2,40,000 రూపాయలు ఈ గ్రామానికి ఇప్పటికే మంజూరైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ తప్పకుండా తల్లులు ఇంట్లో మీరు వస్తుంటే ప్రతి ఒక్కరు వచ్చి కళ్ళల్లో ఆనందంతో పెద్దను ఆశీర్వదించినట్టు మీరు అందరు ఆశీర్వదించారు. తప్పకుండా ఈ ఊరిని రక్షించుకోవడం, ఈ ఊరిని కాపాడుకోవడం, మా నాయకులకు అండగా ఉండటం, మీ గ్రామ పెద్దలతో సమన్వయకం అవటం, మీ దేవుడి మీద ఎల్లవల్లా నేను కూడా భక్తి సంతో ఉంటానని కూడా మీకు ఒక్కసారి హామీ ఇస్తూ మీరు మేము కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు అందరికి కూడా హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇంకా నాకు 7 కార్యక్రమాలను నేను రావడం 1.5 గంటలు లేట్ అయింది కూడా. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును, స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ICU, ల్యాబ్, AC అండ్ non-AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు, అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624516.